లాక్డౌన్ నేపథ్యంలో చిన్న చిన్న కారణాలతో ప్రజలు బయటకు రావద్దని యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆలేరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో టూ వీలర్పై బయటకు వెళితే హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, సరైన కారణం వాహనాల డాక్యుమెంట్స్ లేకుండా వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శంకర్, యాదగిరిగుట్ట ఏసీపీ కోట నరసింహారెడ్డి, సిఐ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమర్జెన్సీ ఉండే వాళ్ళకి లేదంటే ఎసెన్షియల్ గూడ్స్ మామూలుగా గ్రాసరీస్ ఇవి ఉండే వాటికే పర్మిషన్ ఇస్తున్నాం. అండ్ ఈ ట్రక్స్ యాజ్ వెల్ యాజ్ ఈ లారీస్ కూడా ఏవైతే ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ గూడ్స్ తీసుకెళ్లే వాళ్ళకి వెళ్తున్నాం. అనవసరమైన ప్రయాణం ఏదైతుందో దాన్ని మనము డిస్కరేజ్ చేస్తున్నాం చాలా వరకు. కానీ ప్రజలు ఇప్పటికి కూడా కొంతమంది ఏదో కాజ్ ఎత్తుక్కొని హైదరాబాద్ నుంచి టువర్డ్స్ వరంగల్, జన్గాం, భువనగిరి వైపు రావాలని, లేదా ఇటు సైడ్ ఉండే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలని వస్తున్నారు. దయచేసి హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే తప్పక ఎవరు కూడా చిన్న చిన్న ఏదన్నా ఉంటే కన్నా మీ విలేజ్లోనే ఉండాలి, మీ గ్రామాల్లోనే ఉండి ఈ లాక్డౌన్ పీరియడ్ అందరూ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. మీరందరూ చూస్తున్నారు మనకు కేసెస్ రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి.